చొందటి గ్రామం జనంతో కిక్కిసిపోయింది. తెలమడుగు మండలం సుంకిడి ఊరు ఊరంతా తరలివచ్చి తమ గ్రామ దేవతైన మహాలక్ష్మమ్మ తలకి బోనమెత్తింది. నిన్న రాత్రి ఊరు ఖాళీ చేసి అమ్మవారి చెంతకు పయనమైంది. ఇవాళ ఉదయం గ్రామస్తులు తమ ఆడబిడ్డగా భావించి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చాందాటి గ్రామంలోని మహాలక్ష్మి దేవాలయం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ తలమడుగు మండలం సుంకిడి గ్రామం నుంచి ఊరు మొత్తం కూడా బోనమెత్తింది. ఊరు ఊరంతా కదిలి వచ్చింది. తమ ఆడబిడ్డ అయినటువంటి ఒక మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఊరు ఊరంతా కూడా ఇక్కడికి నిన్న రాత్రే ఇక్కడికి చేరుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఉదయం అమ్మవారికి బోనాలతో పాటు ఇక్కడ ఏదైతే వచ్చినటువంటి ఒక గ్రామస్తులందరూ కూడా టెంకాయలు కొట్టి అమ్మవారికి నారికేల పూజ చేశారు. అలాగే అమ్మవారికి ఈ నైవేద్యాలు సమర్పించారు, బోనాలు ఇచ్చారు. తర్వాత ఇక్కడ అనేక మంది అంటే గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఒక సామరస్యపూర్వకంగా ఇక్కడ ఒక పద్ధతి ప్రకారంగా పూజలు జరుగుతున్నాయి. ఏంది స్పెషాలిటీ? ఏంది మా గ్రామం నుండి ఈ చాందా గ్రామానికి మా గ్రామ పుట్టిని బిడ్డగా భావించి మా గ్రామస్తులు, పూర్వీకులు 100 సంవత్సరాల క్రితం, ఇంకా అంతకుముందు తెలియదు కానీ, మరి మా పుట్టింటి బిడ్డను మహాదేవతగా, మహాలక్ష్మమ్మ దేవతగా పూజిస్తూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద గ్రామంలో కుల మత భేదం లేకుండా సమైక్యంగా అందరం కలిసి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని మరి అందరి పాడి పంటలు ఆయురారోగ్యం బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. మరి మా పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని మాకు ఒక చాలా ఆనందంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అందించిన వారందరికి కూడా మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ రోజున గత మా పూర్వీకులు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మా గ్రామంలో ప్రతి ఒక్కరు అంటే ఒక కుటుంబంలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఈరోజు తమ పుట్టింటి బిడ్డలు కానీ, ఆడపడుచుల్ని కానీ, లేకుంటే తన బంధువుల్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ అందరు పిలుచుకున్న అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి రావడం జరుగుతుంది. గత దీనికంటే ముందు నల్లపుచ్చమ్మలు అక్కడ గ్రామంలో చేయడం జరుగుతుంది. ఆ నల్లపుచ్చమ్మలకు కూడా గ్రామంలో ఉన్న అందరూ ఒక యూనిట్గా ఉండి అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఆ రోజు ఊరు బయట అంటే వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. వనభోజనాల తర్వాత ఈరోజు అంటే శుక్రవారం నిన్న రాత్రి 12 గంటల తర్వాత గ్రామం నుంచి బయలుదేరి డప్పు బాజా భజంత్రీలతో అమ్మవారికి పట్టు వస్త్రాలతో గ్రామం నుంచి బయలుదేరి పొలిమేరలు దాటిన తర్వాత పొలిమేర వరకు డప్పు బాజా భజంత్రీలతో సాగనంపుతారు. అక్కడ నుండి రాత్రి 12 గంటల నుంచి అయితే ప్రొద్దున 5 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడికి చేరుకొని ప్రతి కుటుంబంలో అంటే ఇక్కడికి వచ్చినటువంటి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని దాదాపు ఇక్కడ 15,000 నుంచి 20,000 మంది వరకు ఈరోజు ఇక్కడ ఉంటున్నారు. మా పూర్వీకులు సుంకిడి నుంచి కొత్తూరుకు వెళ్ళడం వల్ల ఆనవాయితీ ప్రకారంగా సుంకిడి వాళ్ళు ఎప్పుడు వస్తే మేము అప్పుడు వస్తాం. నేను, మా చిన్నాన్న, మా పెద్దనాన్న ఇంద్రము సుంకిడి వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ దేవత మీద ఉన్న నమ్మకంతో ఇప్పటికీ ఆనవాయితీ ప్రకారం వీళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి వెళ్తే 5 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి వెళ్తే 3 ఏళ్ళకు ఒకసారి ఆనవాయితీని కొనసాగిస్తూనే వస్తున్నాం. ఈ దేవత పైన మాకు కూడా చాలా విశ్వాసం ఉంది. చాలా గొప్ప దేవత. మరి ఆ దేవి కటాక్షం అందరికీ ఉండాలి, అందరి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం పోయి అక్కడ మేము బండారు బిండారు ఇచ్చేస్తాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒక పది ఇక్కడ వస్తారు. మా అంటే మేము పూజారం కాబట్టి ఇది 6 పిడి మా తాత ముత్తాతల నుంచి, అందుకు అప్పటి నుంచి ఇదే సాంప్రదాయం నడుస్తున్నాం. 4 ఇయర్స్కి ఒకసారి అంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ స్టార్టింగ్ అప్పుడు వస్తామండి. ఎవరంతటా వాళ్ళు కాకుండా ఊరందరూ కలిసి ఒక్కటై ఇక్కడ మార్నింగే వచ్చేసి పూజలు జరుపుకొని అందరినీ బంధువుల్ని, మిత్రుల్ని పిలుచుకొని చాలా ఆనందంగా జరుపుకుంటామండి. ఇక్కడికి సుంకిడి ఊరు ప్రత్యేకత ఏమంటే ఏదైనా సరే అందరూ కలిసి చేసుకుంటారు. మామూలుగా చాందకు రావడం అనే కాకుండా అకాడి బోనాలైనా సరే ఊరంతా కలిసి ఒకేసారి వెళ్తారు ఎక్కడికైనా. అదే అండి మళ్ళీ ఇక్కడ మహంకాళి దేవిది కూడా చాలా పవర్ఫుల్ అండి దేవి. ఎవరు ఏది మొక్కుకున్నా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ అన్నీ చేసి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటారండి. అంటే గ్రామ సౌఖ్యం కోసం, సుఖ సంతోషాల కోసం ఇలా మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం తమ ఆనవాయితీగా గ్రామస్తులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.